రాజకీయం చేయడానికి ఇంకో 10 ఏళ్ళు ఓపుకుంది. ఒక 3 4 తరాలకు సరిపడా కూర్చొని తిన్నా సరిపడా 3 4 తరాల పాటు పార్టీని పోషించగల ఆస్తిపాస్తులు ఉన్నాయి. భాషా జ్ఞానం ఉంది. అమితమైన రాజకీయ తెలివితేటలు ఉన్నాయి. మాటను మార్చగల మాటను మడత పెట్టగల అధిక తెలివితేటలు ఉన్నాయి. ఆల్రెడీ రెండు సార్లు సీఎం గా చేసి సీఎం కుర్చీ బోర్ కొట్టేసింది. పైగా కొడుకు వారసుడిగా రెడీగా ఉన్నాడు సీఎం కుర్చీ ఎక్కడానికి. సో ఇవన్నీ ఇంతకు మించి ఇంకేమైనా కావాలా? జాతీయ పార్టీ పెట్టడానికి అర్హతలు? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో దేని గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. సో కేసీఆర్ గారు తన రాజకీయ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం వెనుక కారణాలు, వ్యూహాలు, దాని రిజల్టు, పర్యావసానాలు మనం ఒక్క రెండు మూడు నిమిషాల పాటు చెప్పుకోవాలంటే, నేను ఇందాక చెప్పాను కదా, కేసీఆర్ గారికి ఓపిక ఉంది, రాజకీయం చేయడానికి మంచి ఓపిక ఇంకా ఉంది, మాట్లాడగల దిట్ట, మాటలు ఎప్పుడు ఎలా ఎక్కడ ఏం మాట్లాడాలో బాగా తెలుసు, భాషాజ్ఞాని, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, పైగా డబ్బులు ఉన్నాయి, రెండుసార్లు అధికారంలో ఉన్నాడు కాబట్టి, సీఎంగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ సీఎంగా పనిచేయాలనే యావ లేదు, పైగా కొడుకు కూడా రెడీగా ఉన్నాడు సీఎం కుర్చీ ఎక్కడానికి. సో ఇవన్నీ ఉన్నప్పుడు జాతీయ పార్టీ పెట్టడానికి అర్హతలు ఇంకేం కావాలి చెప్పండి? సో కొండకు వెంట్రుకు వేయడమే, పోతే వెంట్రుక, వస్తే కొండ. కొండకు వెంట్రుక వేస్తే 99.9999% రాదు, ఫెయిల్ అవుతుంది, అది అసాధ్యం. కేసీఆర్ గారు జాతీయ పార్టీ కూడా అంతే, జాతీయ స్థాయిలో బీజేపీని తలదన్నేసి, కాంగ్రెస్ని తలదన్నేసి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలి అనుకునే నాయకులు గత 20-30 ఏళ్ళుగా ఏమయ్యారో అందరం చూస్తున్నాం. సో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే. అయితే ఆయనకు తెలియదా? ఆయనకు తెలియక ఇలా ఏమైనా చేస్తున్నాడా అంటే, లేదు, తెలుసు, తెలిసే చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇప్పుడు రాష్ట్రంలో ఉండి చేసేది ఏమి లేదు. రాష్ట్రంలో ఆల్రెడీ కేటీఆర్ గారు పగ్గాలు తీసుకుంటారు, పార్టీ పగ్గాలు కేటీఆర్ గారికే, ప్రభుత్వ పగ్గాలు కేటీఆర్ గారికే వస్తాయి, మళ్ళీ గెలిస్తే కేటీఆర్ గారే సీఎం అవుతాడు కదా, ఇది అందరికీ తెలిసిందే. సో కేసీఆర్ గారు ఖాళీగా ఉండి ఏం చేయాలి? కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ గారు ఖాళీగా ఉండి ఆ మంత్రివర్గంలో పనిచేయలేరు కదా. సో అందుకే కేసీఆర్ గారు జాతీయ స్థాయి రాజకీయం ఏలుకుంటారు, దున్నుకుంటారు, జాతీయ స్థాయిలో మాట్లాడతారు. ఇప్పుడు కుమారస్వామి గారు ఫామ్లోకి వచ్చాక దేవగౌడ గారు సైలెంట్ అయ్యారు కదా, రేపు పొద్దున లోకేష్ గారు ఫామ్లోకి వచ్చాక చంద్రబాబు గారు సైలెంట్ అవుతారు కదా, అలాగే. సో కేసీఆర్ గారు జాతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా అంతే, కొండకి వెంట్రుక వేయడం, వస్తే కొండ, పోతే వెంట్రుక, పోయేదేమీ ఉండదు. మహా అయితే 1,000 కోట్లు 2,000 కోట్ల డబ్బులు పోతే పోతాయి, కానీ జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించాడనే భావన వస్తుంది. ఇదిగో కుమారస్వామి గారు లాంటి పార్టీలు ఇంకో 4-5 పార్టీలు ఏమైనా కలిస్తే కలుస్తాయి. కేసీఆర్ గారు ఇంతకుముందే ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు, ఆయన సక్సెస్ అవ్వాల. ఆయన మమతా బెనర్జీని కలిశారు, అరవింద్ కేజ్రీవాల్ని కలిశారు, నితీష్ కుమార్ గారిని కలిశారు, నవీన్ పట్నాయక్ గారిని కలిశారు, చాలామందిని కలిశారు, ఎవరూ కూడా పెద్ద పట్టించుకోలే. కేవలం ఇప్పుడు కేసీఆర్ గారికి వెనక ఉన్నది, నడిపిస్తున్నది, కాస్త సహకరిస్తున్నది కుమారస్వామి గారు మాత్రమే, కర్ణాటక మాజీ సీఎం. సో మనం కేసీఆర్ గారు జాతీయ పార్టీ గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. తెలంగాణలో వాళ్ళకు తిరుగులేదనే నమ్మకం ఉంది, తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకం ఉంది. సో కేటీఆర్ గారు సీఎం అయిపోతాడు కాబట్టి ఆయన ఖాళీగా ఉండలేక ఉన్న డబ్బులతో, ఉన్న పేరుతో, ఉన్న పేరు ప్రఖ్యాతులతో, ఉన్న మాటకారితనంతో జాతీయ స్థాయిలో ఢిల్లీలో చక్రం తిప్పుతారనమాట. సరే, ఈ రాజకీయ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు ఏంటి, ఢిల్లీలో ఏం చేయబోతున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం ఇంకొంచెం డీటెయిల్డ్గా మరికొన్ని చెప్తాను. సో అంతకుమించి ఈ టీఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ పార్టీ సెన్సేషన్ సృష్టించేస్తుంది, భారీ స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది అనుకోవడం అసంబద్ధం. ఎందుకు తెలంగాణలో ఉన్న 16కి 16 ఎంపీ సీట్లు గెలిస్తే, సారీ 17కు 17 ఎంపీ సీట్లు గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయినట్టే, పిఎం అయిపోయినట్టే కేసీఆర్ గారు. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లకి 17 గెలిచేస్తే కేసీఆర్ గారు సీఎం అయినట్టే, పోనీ 16 హైదరాబాద్ అంటే ఎలాగో గెలవలేరు, అది ఎంఐఎంఏ గెలుస్తుంది కాబట్టి, మిగిలిన 16 కూడా టీఆర్ఎస్ గెలిస్తే ఆయన పిఎం అయినట్టు లెక్కేసుకోవచ్చు. అది అసాధ్యమే, అది అసాధ్యమే, కానీ అసాధ్యమని తెలిసినా కొండకు వెంట్రుకు వేస్తాం.
గాల్లో దీపం పెడతాం. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ Bungur, Pendur, Admission Open, Cell Numbers 9176162696, Mario 8143666888.